हाय फ्रेंड्स, वेलकम टू राघवेंद्र करंट अफेयर्स। ईरोजु मेन इंपॉर्टेंट करंट अफेयर्स टॉपिक्स हेडलाइंस चूदा। इंडिया लो मारुति आल्टो गुरिंची ओक इंपॉर्टेंट करंट अफेयर्स। नेक्स्ट ई नेल 21न सूर्यग्रहण ఏర్పడుతుంది, दानी गुरिंची ओक इंपॉर्टेंट करंट अफेयर्स। नेक्स्ट अमेरिका लो నల్లజాతీయులు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు, దీనికి సంబంధించి టాపిక్స్ చూద్దాం। నెక్స్ట్ చెన్నైలో మళ్ళీ లాక్ డౌన్ కొన్ని జిల్లాల్లో విధించున్నారు, అవి ఏంటనేసి చూద్దాం। నెక్స్ట్ పాకిస్తాన్ లో ఇద్దరు భారతీయులను పాకిస్తాన్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది, ఎందుకు ఏంటనేసి దాని గురించి కూడా చూద్దాం। నెక్స్ట్ హార్పర్స్ బజార్ అనే ఒక ఎడిషన్ దాని గురించి కూడా కొంత డీటెయల్స్ చూద్దాం। ఇంకా మెయిన్ హెడ్లైన్స్ లోకి వెళ్తే మారుతి ఆల్టో కారు ఇండియాలో అత్యధికంగా కొనే వారిలో ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో మోస్ట్ సెల్లర్ కార్గా రికార్డు సాధించింది మారుతి ఆల్టో। ఈ మారుతి ఆల్టో ఇప్పుడు కాదు, గత 16 సంవత్సరాలుగా ఫస్ట్ ప్లేస్లో ఇండియాలో ఫస్ట్ బెస్ట్ సెల్లర్గా రికార్డు సాధించింది। ఇది ఎప్పుడంటే 2004లో ఫస్ట్ స్థానంలో వచ్చింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు మొదటి స్థానంలోనే నిలిచింది। ఈ మారుతి ఆల్టో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వచ్చేసి శశాంక్ శ్రీవాస్తవ। నెక్స్ట్ ఈ నెల 21న సూర్యగ్రహణం ఏర్పడుతుంది, ఈ సూర్యగ్రహణం సూర్యుని చుట్టూ రింగ్ ఆఫ్ ఫైర్ అనే వలయం ఏర్పడుతుంది, ఈ వలయం చాలా అరుదుగా ఏర్పడుతుంది కావున ఇది ఇంపార్టెంట్। సూర్యగ్రహణం గురించి కూడా కొంచెం నేర్చుకోండి। నెక్స్ట్ అమెరికాలోని నల్లజాతీయులు ఎక్కువగా ఈ మధ్య నిరసనలు తెలుపుతున్నారు, ఎందుకంటే జార్జ్ ఆఫ్లాయిడ్ మరియు రిచర్డ్ బ్రాక్ అనే ఇద్దరు పోలీసుల చేతిలో మృతి చెందారు, వాళ్లకు వ్యతిరేకంగా బ్లాక్ లైఫ్ మ్యాటర్ అనే ఆందోళనకి అమెరికాలోని సియాటల్ నగరంలో భారత సంతతికి చెందిన క్షమా సావత్ అనే మహిళ ఈ నల్లజాతీయులకు నిరసన చెప్పడానికి సారథ్యం వహిస్తున్నారు, ఆమె పేరు క్షమ సావత్. చెన్నైలో 4 జిల్లాల్లో పూర్తిగా లాక్డౌన్ విధించనున్నారు, అవి ఏంటంటే గ్రేటర్ చెన్నై, ఇంకా 4 జిల్లాల్లో విధించనున్నారు. నెక్స్ట్ పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో భారత హైకమిషనర్లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు, ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్ సంబంధించిన ఏదో గొడవల వలన అరెస్ట్ చేశారు, కానీ దాని తర్వాత వాళ్ళను విడుదల చేయడం కూడా ఇండియా బాగా వార్నింగ్ ఇచ్చేపాటికి వాళ్ళిద్దరిని విడుదల చేశారు. నెక్స్ట్ హార్పర్స్ బజార్ అనే యుఎస్ఏకి చెందిన ఒక ఫ్యాషన్ పత్రికకు ఎడిటర్ ఇన్ చీఫ్గా సమీరా నాజర్ ఎన్నికయ్యారు. ఈ పత్రిక 150 సంవత్సరాలు ఉన్న ఫ్యాషన్ పత్రిక ఇది, దీనికి మొట్టమొదటి మహిళగా ఈమె ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఇండియాలో లాక్డౌన్ కారణంగా వలస కూలీలు ఎక్కడి వారు అక్కడ ఉండిపోయారు, వీరిని రాష్ట్రాలకు పంపించే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను నడిపింది. ఈ శ్రామిక్ రైళ్లను నడపడం వల్ల రైల్వే శాఖకి 2040 కోట్లు ఖర్చు అయినదనేసి రైల్వే శాఖ బోర్డు చైర్మన్ అయిన వికే యాదవ్ తెలిపారు. ఇవి ఈ రోజుకి సంబంధించిన మెయిన్ కరెంట్ అఫైర్స్. ఇంకా కరెంట్ అఫైర్స్ ఉండేటివి నేను కొంచెం పనిలో ఉండేసి రాయలేదు ఫ్రెండ్స్, రేపటి నుంచి మొత్తం డిజిటలైజేషన్ చేసేసి మీకు కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ, గుడ్ నైట్ ఫ్రెండ్స్, జై హింద్.